అక్కగారైన సిస్టర్ మేరీగోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కలల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ఎన్నో విషయాలు వాక్యంలో నుండి విన్నాం. దేవుడు మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. వేసుకుని మనకు విడుదలనిచ్చి విజయాన్నిచ్చి మనకి దారి చూపించాడు. సరే సారికి నేను మీ పాపాలు మోస్తానే ఉంటానులే, మీరు ఇంకా చేయాలనుకున్నప్పుడల్లా చేయండి అని చెప్పలేను. ఓకే, ఒకసారి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, భారాన్ని మోశాడు, భరించాడు, జయించాడు, జయించుట నేర్పించాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జయించడం, పవిత్రులుగా ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, నీతిగా యథార్థంగా జీవించడం. ఇశ్రాయేలీలకి ఒక్కొక్క ప్రత్యేకమైన అనుభవం ఉందంట. ఒకళ్ళంట స్తోత్ర గీతాలు చేయడంలో నేర్పరులంట, ఒకళ్ళేమో దేవుణ్ణి ఆరాధించుటలో ఘనపరచుటలో పాటలు పాడటంలో నేర్పరులంట, కొందరేమో దేవుని మందిర వస్తువులు తయారు చేయడంలో నేర్పరులు, కొందరేమో దేవుని మందిరం ఓడవడంలో నేర్పరులు, కొందరు భోజనాలు తయారు చేయడంలో, కొందరు వడ్డించడంలో. ఒక్కొక్క అనుభవంలో ఇశ్రాయేలీలు చాలా నేర్పు కలిగి ఉన్నారు. ఆ నేర్పుని మనం నేర్చుకోవాలి. ఆ యొక్క ఇశ్రాయేలీలను గురించి విన్నప్పుడు చదివినప్పుడు అలాంటి నేర్పు నేర్చుకున్నామా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటిదో నేను మీకు నేర్పెదను అంటాడు దేవుడు. ఆయన నేర్పినట్టు మనం నేర్చుకొని ముందుకు కొనసాగాలి. ఇంకా నేర్చుకోకపోతే ఏమొస్తాయి మనలోనికి? నేర్చుకోకపోతే ఏమొస్తుంది? నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే భయంకర పరిస్థితులు. ఆయన సారికి ఓర్చుకోడు, సారికి మోయడు. ఎందుకు మోస్తాడు? సారికి ఆయన గాయాల్లో ఏలు పెట్టి తిప్పుతూ ఉంటే ఆయన ఓర్చుకుంటాడు. ఎంతసేపు? ఒకసారి మోసాను, మీ భయంకరమైన పాపాన్ని నేను ఓర్చుకున్నాను. పౌలు గారు అంటాడు ఆయన గాయములు మరలా మరలా రేపకూడదు, గాయాన్ని రేపకూడదు. అందుకే అన్నిటినీ మనము జయించిన వారముగా ఉండాలి. అసలు ఆత్మీయంగా బలపడిన తర్వాత, మారు మనసు పొందినాక, రక్షించబడిన తర్వాత మరలా ప్రాచీనమైన ఎందుకు వస్తున్నాయి? మనం పరీక్షించుకోలేమా? ఆ తెలివి, ఆ జ్ఞానము, ఆ వివేకం ప్రభు మనకివ్వలేదా? మనిషిగా పుట్టిన తర్వాత మనం జంతువులం కాదు, మనం జంతువులం కాదు. మనల్ని పక్షులుగానో జంతువులుగానో జలచరాలలాగానో ఆయన పుట్టించలా. ఒక జ్ఞానము వివేకము కలిగిన మనిషిలాగా పుట్టించాడు. మనిషిలాగా పుట్టిన మనము ఆలోచించాలి, ఎందుకు దేవునికి ఎందుకు దూరం అవ్వాలి, మనల్ని దూరపరిచేవి ఏంటి, ఎందుకు దూరం అవుతున్నాం, ఆ దూరం అవడానికి గల కారణాలేంటి అని ప్రతిరోజు మనం వివేచించాలి. మన హృదయం గురించి ప్రతిదినము మనము మన గురించి ఆలోచన చేయాలి, వివేచించాలి. వివేచించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు, మీరు అన్యజనుల మార్గంలోనికి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళకపోతే ఆ బాధ రాదుగా, వెళ్తేనే కదా వచ్చేది.
ఈ దారిలో నడవద్దు అంటే నడిచేంత అవసరం నీకేంటి? నీ వివేకము దేవుని మాట వినకుండా నిన్నట్లా ఏ నడిపించినప్పుడు నీకు జ్ఞానంగా దేవుని ఆత్మతో అనుకూలంగా నడిచి అటు దాన్ని ఎందుకు గ్రహించుకోలేవు? వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. దేవుడు జ్ఞానమిచ్చింది దేనికి? నడవకూడదు అంటే వీలైనంత వరకు ఆ మార్గంలో నడవకుండా తప్పించుకోవాలి. ఒకేసారి పుట్టగానే మనిషి లేచి నిలబడి నడవడం, పుట్టగానే మనిషి లేచి నడవడం సాధ్యం కాదు. చిన్నగా లేవడానికి ట్రై చేయాలి, తర్వాత నిలబడడానికి ట్రై చేయాలి, ఆ తర్వాత రెండు అడుగులు వేయడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాత ఇంకొంచెం దూరం పట్టుకొని నడవడం చేయాలి, ఆ తరువాతనే పిల్లవాడు చక్కగా నిలబడి నడవగలుగుతాడు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయంగా జన్మించగానే మొత్తం చేయాలనుకుంటే కుదరదు. అది ఎలా చేయాలి? ఒక్కొక్క స్టెప్లో. నువ్వు ఈ సంవత్సరం మొత్తంలో దేన్ని జయించావు? మారు మనసు పొందిన ఇన్ని సంవత్సరాల్లో దేన్ని జయించావు? పరిపూర్ణంగా జయించింది ఒకటైనా నీలో కనబడుతుందా? పరిపూర్ణంగా నేను అనేది ఈరోజు వాక్యం విని ఈరోజు ప్రార్థన చేసి జయం వచ్చింది అనుకుంటారు చాలామంది, అది కాదు. పరిపూర్ణంగా ఒక విషయంలో జయం వచ్చేదాకా నువ్వు పోరాడావా? పోరాడాలి. అలా జయం వచ్చేదాకా పోరాడడానికి ఏం చేయాలి? దేవుడు మనకు నియమ నిబంధనలు ఇచ్చాడు, వాటిలో ఏ మేరతున్నామో మనము చూసుకోవాలి. వాటిని మీరినప్పుడే దేవుడు ఇచ్చిన న్యాయ విధులు, దేవుడు ఇచ్చిన కట్టడలు మనము మీరినప్పుడే పాపములో కానీ శాపములో కానీ బలహీనతలో కానీ దేవునికి దూరం అయిపోవడం కానీ జరుగుతుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి జీవించాలి. ఏ ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు? ప్రభువు చెబుతూ ఉన్నాడు, మీరు అన్ని జనుల మార్గంలోకి పోతే మీకు ఖచ్చితంగా శోధనలు వస్తాయి, వాళ్ళు మిమ్మల్ని తిప్పేస్తారు, వాళ్ళతో మీరు బంధుత్వం కలుపుకోకూడదు. బంధుత్వం కలుపుకుంటే ఏమైపోద్ది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో కొందరు కొందరు వివాహాలు చేసేసుకున్నారు. వివాహం చేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు? ఇదిగో మా దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, ఐగుప్తు దేశం నుంచి యెరూషలేములోనికి ఇజ్రాయేల్ దేశంలోనికి, అనగా అప్పుడు ఇజ్రాయేల్ దేశం అని పేరు లేదులేండి, అప్పుడు ఇజ్రాయేల్ దేశం అని లేదు, అందువలన ఇదే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు తీసుకెళ్తాడు అనగానే మా దేవుళ్ళని కూడా ఒకసారి ట్రై చేయకూడదు? మా దేవుళ్ళకి ఒకసారి నమస్కారం చేసి చూడు. ఒకవేళ మీ దేవుడి గురించి చెప్తే నేను విన్నాను కదా, మా దేవుని గురించి కూడా నేను చెప్తాను విను. వాళ్ళు నేర్పిస్తారు, చెప్తారు. సొలొమోనుకు జరిగింది అదే. సొలొమోను దావీదులాగనే ఎందుకు ప్రవర్తించలేకపోయాడు? భార్యలు అతని మనసును త్రిప్పివేశారు, భార్యలు అతని మనసును త్రిప్పివేశారు. నువ్వు భార్యగా భార్య ప్లేస్లో ఉండే వాళ్ళు తిప్పివేస్తే, కొంతమందిని భర్తలు తిప్పివేస్తూ ఉన్నారు. ఎటైనా జరగవచ్చు, భార్యని భర్త అయినా భర్తని భార్య అయినా ఎవరైనా మార్చేస్తారు. అందువలన ప్రభు అంటూ ఉన్నాడు, మీరు అన్యజనుల మార్గంలోనికి వెళ్ళొద్దు, అన్యజనులతో సహవాసం చేయొద్దు, అన్యజనులను వివాహము చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనం అనుసరించాలి. అనుసరించకపోతే ఏదో ఒక సమయంలో నువ్వు బలహీనుడు అయిపోతావు, ఏదో ఒక సమయంలో బలహీనతలు అయిపోతావు. మీరు అనవచ్చు, మేమేమన్నా అన్యజనులను చేసుకున్నామని. నీ ఇంట్లో మారు మనసు పొందిన వాళ్ళే దేవునికి దూరస్తులు, అది గ్రహించాలి ముందు. నీ ఇంట్లో ఎవరు మారు మనసు పొందలేదో, ఎవరు ప్రార్థన చేయరో, ఎవరు దేవునికి అనుకూలంగా లేరో, ఎవరు దేవుని చిత్త ప్రకారంగా జీవించరు వాళ్ళే, ఇంకెవరు? ఇంకెవరినో కొత్తగా ఎందుకు తెచ్చుకోవాలి మనం? ఇంక ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ముందు నీ ఇంటిని నువ్వు జయించాలి. ఆత్మ సంబంధంగా నీకు నీ భర్తకి అలాంటి ఒకే ఏకాత్మ ఉందా? నీకు నీ భర్తకి ఒకే ఏకాత్మ ఉందా? నీకు నీ పిల్లలకు ఒకే ఏకాత్మ ఉందా? లేనప్పుడు వాళ్ళు నీవు వేరే, వాళ్ళు నీలో ఎలా ఐక్యపరచబడతారు? సాధ్యం కాదు. నువ్వు వాళ్ళ వైపు అన్న తిరిగిపోవాలి, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిన్నైనా తిప్పేస్తారు.
నీవు వాళ్ళ వైపు తిరిగిపోతే భయంకరంగా ఏదో ఒక శోధనలో ఇరుక్కుంటావు. వాళ్ళు నీ వైపు తిరిగి ఆత్మ సంబంధివిగా నీవు ఉండి, ఆత్మ సంబంధిగా నీవు ఉన్నప్పుడు నీ వైపు వాళ్ళు తిరిగితే దేవుణ్ణి హత్తుకుంటారు వాళ్ళు. తెలుసా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు అన్య దేశాలకు చెదిరిపోయినప్పుడు వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళ పితరుల పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటో పరిశీలన చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది బాధ, ఈ శోధన రావడానికి కారణమేంటి, మేము అన్య దేశాలకు చెదిరిపోవడానికి గల కారణం ఏంటని వెతికినప్పుడు వాళ్ళకు కొన్ని కనబడ్డాయి, ఒప్పుకున్నారు. వాళ్ళకు కొన్ని కనిపించినవి ఒప్పుకున్నారు, ఇంకా కొన్ని కనిపిస్తూ ఉంటే వాటన్నిటినీ దిద్దుకుంటూ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాం, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందువలన మేము పాపములో పడిపోయాం, పాపములో పడిపోయినందువలన దేవుడు దాసులుగా మమ్మల్ని అప్పగించేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, దానికి పరిష్కారం ఏంటో వెతికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనము కొనసాగేటప్పుడు మన కుటుంబం మొత్తము ఆ అనుభవములోనికి వచ్చిందా రాలేదా పరిశీలన చేయాలి. అలా రాకపోతే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో ఏకీభవిస్తావు, దేవునికి దూరం అయిపోతావు. అది ఖచ్చితంగా జరిగేదే. కుటుంబం మొత్తము అలాగే దేవునికి అనుకూలంగా ఉండాలి. కుటుంబం అందు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నడిచేదై ఉండాలి. ఆ విధంగా నడిచేదాకా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని హెచ్చరిక చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని దిద్దాలి. ఎక్కడో వీళ్ళ అన్యజనుల్లో నేను పాల్గొనలేదు, వాళ్ళతో నేను సహవాసం చేయలేదు, వాళ్ళని ఎవరిని నేను పెళ్లి చేసుకోలేదు అనేది కాదు. నీకు నీ ఆత్మకు అనుకూలంగా సమానంగా ఉండలేనిది ఏదైనా దేవునికి దూరమైందే, దూరంగా చేసేది ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు యజ్రా నెహెమ్యా కాలంలో వాళ్ళు ఒప్పుకుంటున్నారంట. ఒక జాముసేపు నిలవబడి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాముసేపు నిలవబడి వాళ్ళ పితరుల పాపాలన్నీ ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో మేము అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందువలన ఈ శోధన వచ్చింది కాబట్టి దానిని కూడా మేము విడిచిపెట్టుకుంటాం. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చదుదాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారే నిలవబడి, దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రత్యేకించబడిన వారై నిలవబడాలి. ప్రత్యేకించబడిన వారు ఏంది, నీతో నీకు వాళ్ళకి సమానమైనప్పుడు నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి, నీవు వాళ్ళలాగే మాట్లాడేటప్పుడు, వాళ్ళలాగే చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు, వాళ్ళలాగే సరసోక్తులు ఉచ్చరించేటప్పుడు, వాళ్ళలాగే అబద్ధాలు మాట్లాడేటప్పుడు, వాళ్ళలాగే ప్రవర్తించేటప్పుడు, వాళ్ళలాగే నీ చూపులు కూడా పాడైపోయినప్పుడు నీకు ప్రత్యేకత ఎక్కడి నుంచి వస్తుంది. ఇశ్రాయేలీలకు ఉంది ఒక ప్రత్యేకత, వాళ్ళు దేవుని మాట వినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట కొరకు నిలబడి తీరతారు. ప్రత్యేకించబడిన వారై నిలవబడి తామున్న చోటునే ప్రత్యేకించబడిన వారి ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకున్నారట. తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు, వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు. నీ ప్రార్థనలు అనుభవం ఉందా, ఒక జాముసేపు దే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు. ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే వాక్యం చదివేది లేదు, వాక్యం చదివితే ప్రార్థన చేసేది లేదు. ఎలా దేవుని నియమము దేవుని నిబంధన ఎలా అనుసరించినట్టు మనము, దేవుని నియమము ఎలా అనుసరించినట్లు, దేవుడు మనకిచ్చిన కట్టడలు ఎలా అనుసరిస్తున్నట్టు, ఒక జాము సేపు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి.
ఆ తరువాత మనము ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయాలి. ఒప్పుకోవడం అంటే ఒప్పుకుంటూ పోవడమే కాదు, ఈ తప్పు చేశాను, అందువల్ల ఈ శోధన నాకు వచ్చింది ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పాదాలు ఎదుట సాగిలి పడుతున్నానని అంత తగ్గించుకొని నమస్కారము చేయాలి. నమస్కారం చేయాలి. ఇశ్రాయేలీలకు ఉన్న అలవాటది. ఇశ్రాయేలీలు ఒప్పుకుంటూ ఉన్నారు. దానియేలు కూడా వాళ్ళ దానియేలు పాపాలు ఒప్పుకున్నాడు, పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు కూర్చుంటే ఈ విషయాలు అర్థమవుతాయి, కానీ ఆయన మాట్లాడాలి అనుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆయన నీతో ఎలా మాట్లాడతాడు, ఎలా అర్థమవుతుంది నీకు? దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబు రావడం వల్ల, దేవుని జవాబు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు, నాకు నీ జవాబు కావాలి ప్రభువా. నీ జవాబు రావడం లేదనగానే నిదిగో నీ పూర్వీకులు చేసిన తప్పులు అడ్డం వచ్చినాయి. దేవుని దగ్గర నుంచి ఆ ఆనవాలు ఆ ఆలోచన ఆత్మ నడిపింపు రాగానే మళ్ళా పితరుల పాపాలన్నీ ఒప్పుకున్నాడు దానియేలు. తన పాపములు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. బబులోను దేశానికి కొనిపోబడినా ఎజ్రా కానీ, నెహేమియా కానీ, దానియేలు కానీ, ఎస్తేరు కానీ, మొర్దోకాయ్ కానీ, వీళ్ళందరూ మంచి భక్తి పరులు. వాళ్ళకి ఇంకా పాపాలు ఉన్నాయా? మీరు అనుకుంటారు ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, పాటలు బాగా పాడగలను, వాక్యం బాగా చదవగలను, వాక్యం బాగా బోధించగలను, ఇంకా నాలో పాపాలు ఉన్నాయా? ఉంటాయి. ఎందుకుండవు? నీవు తిరిగే మనుషుల మధ్యలో నుంచి వస్తాయి, నీవు జీవించే కుటుంబంలో నుంచి వస్తాయి, నీవు భుజించే భోజనంలో నుండి వస్తాయి. ఏదైనా ఎటు నుంచైనా రావచ్చు. చూసుకోవాలి, హృదయ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానియేలుకు అర్థమైన తర్వాత పితరుల పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. అప్పుడు క్లియర్ అయిపోయింది తెలుసా, దేవునికి దానియేలుకి మధ్యలో ఉన్న ఆ మబ్బు, ఆ ఆటంకము, ఆ ముళ్ళ కంచ విడిపోయినందువలన దేవుని యొక్క సన్నిధి దానియేలు దగ్గరికి వచ్చేసింది. దానియేలు నీవు బహు ప్రియుడు, ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసే ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ప్రియులే, దేవుని చిత్తానుసారంగా నడిచే ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ప్రియులు. ఆయన మాటలు విని, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ప్రియులే. నీవు నాకు ప్రియ బిడ్డవు, నాకు ప్రియ కుమార్తెవు, నాకు ప్రియ కుమారుడు అని ప్రభువు చెప్తాడు తెలుసా. ఆ అనుభవం మనం పొందితేనే మనకు అర్థమవుతుంది, ఇంకెవరో చెప్తే మనకు అర్థం కాదు. దానియేలు అన్నీ క్లియర్ చేసుకోగానే దేవుని దగ్గర నుంచి దేవదూత వచ్చేసింది, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నిన్ను యొద్దకు పంపబడితిని, నీవు బహుప్రియుడవు గనుక నిన్ను యొద్దకు పంపబడితిని. దానియేలు ఇంకప్పటి నుంచి దేవునితో మళ్ళీ ముచ్చటేయటం మొదలుపెట్టాడు. లోతైన విషయాలు ఎన్నో ప్రభువు చెప్పాడు, దానియేలు గ్రహించాడు. ఇశ్రాయేలీలు ఆలోచించినప్పుడు వాళ్ళకి తప్పులుగా ఉన్న వాటన్నిటినీ దిద్దుకొని సరి చేసుకుంటున్నారు. మన సహవాసములో నుంచైనా మనకి ఏదో ఒక ఆలోచన ద్వారా పాపం కలుగుద్ది, వివాహాల ద్వారానైనా కుటుంబస్తుల ద్వారానైనా పాపం కలుగుతుంది, లేదా మనం చేసే ఉద్యోగం దగ్గరైనా ఏదో ఒక అబద్ధమో ఏదో ఒక లంచం తీసుకోవడం ద్వారా పాపం అన్న కలుగుతుంది, ఏదో ఒక పాపము మనము జీవించే దానిలో నుంచే కలుగుతూ ఉంటాయి. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒకేసారి అలా పట్టుదలగా పౌరుషంగా నిలబడడం సాధ్యం కాకపోయినా రోజుకు కొంచెం కొంచెంగా జయించుకుంటూ నిలబడాలి. అందువలన ఆలోచించి ఇశ్రాయేలీలు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు. ప్రార్థనలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే బంధుత్వానికి ఉంటుంది. దేవునికంటే దేవుని విషయాలలో బంధువులకే ప్రాధాన్యత ఉంటుంది, విశ్వాసులకు ఉండదు, ఇంక వేరే వాళ్ళకు ఉండదు, ఆత్మ సంబంధులైన వారికి ఉండదు, బంధుత్వానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించేయాలి. ప్రభు అంటున్నాడు అన్ని జనులను మీరు వివాహము చేసుకోకూడదు, వారి మార్గంలోనికి వెళ్ళకూడదు,
వారి మార్గములు మీరు నడవకూడదు. మీరు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. అన్నిటికీ వాళ్ళతో ఏకీభవించి చేయకూడదు. దేవుని సన్నిధిలో ఆలోచించే అలాంటి బంధుత్వం ద్వారా దేవునికి దూరమయ్యే ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? కుటుంబ సభ్యుల ద్వారా అలాంటి పరిస్థితి ఏదైనా వస్తూ ఉందా? మనము నివసించే సమాజం ద్వారా అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే వాటిని ప్రార్థనాపూర్వకంగా జయించాలి. వాటిలో ఏకీభవించి వెళ్ళిపోకూడదు. వాటిని ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా చాలా సులభంగా జయించవచ్చు. ప్రార్థనతో జయించవచ్చు. తగులాడిగా జయించేది ప్రార్థనాపూర్వకంగా జయించవచ్చు. దేవుని సన్నిధిలో వివేచించినప్పుడే ఇవి అర్థమవుతాయి. దేవుని దగ్గర అడిగినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే నెహెమియా కాలంలో ఎలియాషీబు అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంట. వాక్య భాగంలో మనం చూస్తే నెహెమియా గ్రంథం 13:4 చదువుదాం. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడుకు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని బంధుత్వం కలుగు చేసుకున్నాడంట. యాజకునికి ఈ టోబియాతో ఏం పని? ఈ టోబియా ఎవరు? అసలు ఇస్రాయేలీడా? ఈ టోబియా నేతను ఇస్రాయేలీడా? కాదు. వాక్య భాగంలో మనం చూస్తే నెహెమియా గ్రంథము 2:19 మనం చూద్దాం. అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వాడును అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పారంట. ఎవరిళ్ళు? ఇస్రాయేలీలు కాదు. ఇస్రాయేలీల్లో ఉన్నవాళ్ళు కాదు. ఇస్రాయేలీల 12 గోత్రాల్లో వాళ్ళు కాదు. హోరోనీయుడైన సన్బల్లట్ అంట, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా. దాసునికి దేవుని మందిరంతో ఏం పని? ప్రధాన యాజకుడు చేయాల్సిన పని, ప్రధాన యాజకుడు పులిపేటం ఎక్కి చేయాల్సిన పని, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాల్సినాడు. ఆ ప్రధాన యాజకునికి ఈ టోబియాతో ఏం పని? ఏం బంధుత్వం చెప్పండి? ఏం బంధుత్వం? ఎలాంటి బంధుత్వం అది? దేవునికి దూరం చేసే అలాంటి బంధుత్వాలు మనం కలుపుకోకూడదు. దేవునికి దూరం చేసేవి ఏవి మనకు ఉండకూడదు. ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరు నియమ ప్రకారం జీవించాలి, నా మాట ప్రకారం జీవించాలి, నేను విధించిన నియమ ప్రకారం జీవించాలి. ప్రభువు చెప్తూ ఉంటే ఎలియాషీబు అనే ప్రధాన యాజకుడు వినకుండా ఈ టోబియాతో బంధుత్వాన్ని కలుపుకున్నాడంట. వాక్య భాగంలో చూద్దాం. 5వ వచనం. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్ష రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమున అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేశాడంట. బా, ఎక్కడ పెట్టాలి? దేవాలయం కడుతుంటేనే ఎగతాళి చేసిన వాళ్ళు. ఆ పని చేయొద్దు, రాజుకు మీరు ద్రోహం చేస్తున్నారు, మందిరం కట్టమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని? ఈ చెడు పట్టణంలో మళ్ళీ మందిరం కట్టేదేంది? చెడిపోయిన దాన్ని బాగు చేసేదేంది? ఏమి దేవుడు మీ దేవుడని హేళన చేసిన వాళ్ళతో ఏమి సహవాసము? అవమానపరిచిన వాళ్ళతో ఏమి సహవాసం? మౌనంగా దూరమైపోవాలి. నీకు జయించడం చేతగానప్పుడు, ప్రార్థన చేయడం చేతగానప్పుడు దూరంగా పారిపోవాలి. ఏసేపు చేసింది అదే, ఏసేపు చేసిన పని అదే. ఫరో రాజు ఇంటిలో ఉన్నాడు. ఫరో రాజు భార్య రోజు అతన్ని శోధిస్తుందంట, నాతో పాపం చేయమని. మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా ఎలా అడుగుతుందో నాకు తెలియదు, కానీ రోజు శోధిస్తూనే ఉందంట, పాపం చేయి, నాతో పాపం చేయని. ఎలా జయించగలడు ఏసేపు? చిన్నపిల్లోడు, యవనస్తుడు, మాట్లాడే నైపుణ్యం లేదు, ఎలా జయించాలో తెలియడం లేదు, ఎలా ఎదిరించాలో తెలియడం లేదు. పారిపోయాడు. పారిపోయినా కానీ రావాల్సిన శోధన రానే వచ్చింది. కానీ దేవుని చిత్తానుసారంగా నిలబడినప్పుడు శోధన వచ్చినా దాన్ని జయించగలం. శోధన వచ్చినా జయించడం సాధ్యమవుతుంది. ఈ ఎలియాషీబు నేతను
ఆ టోబియాతోటి హోరోనీయుడైన సన్బలట్తోటి ఏం పని, అమ్మోనీయుడైన ఆ టోబియాతోటి ఏం పని, అరబీయుడైన ఇంకొక అతనితోటి గెదల్యా అనే అతనితోటి ఏం పని, వీళ్ళందరితో ఏమవసరం? బంధుత్వం కలుపుకున్నాడంటే దేవాలయంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి. వీళ్ళు ఎప్పుడెప్పుడు మనకు ఆ సందు దొరికిద్దా, ఎప్పుడు ఆ దేవాలయాన్ని పాడు చేద్దామా, ఎప్పుడు అక్కడ అపవిత్రం కలుగు చేద్దామా? దేవుని సన్నిధి అక్కడికి వస్తే వీళ్ళు అలివిగారు కాబట్టి దేవుని సన్నిధికి అక్కడికి రాకుండా దేవుని సన్నిధికి ఆటంకం కలిగేటట్టుగా ఎలా చేద్దామా? మనుషులు తెలివి చాలా విపరీతమైంది. మనుషుల తెలివి జ్ఞానము చాలా ఎక్కువ. అది దయ్యముల జ్ఞానము, మనుషుల జ్ఞానం చాలా విపరీతంగా ఆలోచన చేస్తారు. ఆత్మ సంబంధులతోనే మన సహవాసమైనా, మన బంధుత్వమైనా, మన మాటలైనా, ప్రతిది పని అయినా కూడా అలాంటి లోతైన అనుభవం కలిగి జీవిస్తే ఆత్మలో నీవెప్పుడూ దిగజారిపోవని ప్రేమపూర్వకంగా నీకు తెలియజేస్తూ ముగిస్తూ నన్ను దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చేయండి, అందరు ప్రార్థన చేయండి. మహాగణుడ, పరిశుద్ధుడ, 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 నా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోట్ల కొలది వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీరు చెప్పిన మాట ప్రకారము జీవించడానికి కృపదాయ చేయండి. మీతో సహవాసము కలిగి జీవించడానికి కృపదాయ చేయండి. బందుకట్టు అని చెప్పుకున్నదంతయో బందుకట్టు అనుకోవద్దంటున్నారు. అవును ప్రభువా, నాయన మీ చిత్త ప్రకారంలో ఉన్న ఆ బంధువులను కలిగి ఉండడానికి, పేతురులాగా ఇహమందు అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, బంధువులను అందరినీ కలిగి ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన బంధుత్వం కలిగి, ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి, ఆత్మ సంబంధంగా నడవడానికి కృపదాయ చేయండి. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడ, ఘనుడ, మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి మీ బిడ్డను బట్టి వందనాలు. ఆ బిడ్డల మీద మీ ఆత్మను ఉంచండి ప్రభువా. ఈరోజు నుంచి ఒక్కొక్క అనుభవము నేర్చుకుంటూ నాయన దిద్దుకుంటూ చక్కగా నిలబడడానికి కృపదాయ చేయండి. ప్రార్థనలో పట్టుదలు దయచేయండి. ఆత్మానుసారంగా నడవడానికి కృపనివ్వండి. ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నాయన దురాత్మల చేత పీడించబడుచున్న వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి, సతమతమయ్యే వాళ్ళకి దావీదును చూచినట్టు చూడండి. ఆకలి తీర్చండి, దాహము తీర్చండి, నెమ్మది దయచేయండి, స్వస్థత దయచేయి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకై మీకే కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమీన్. హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, వదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523-240. మా ఫోన్ నంబర్స్ 8500-84841, మరి ఒక ఫోన్ నంబర్ 8500-84841.